మిషన్ భగీరథ ద్వారా నూటికి 100% నల్లాల ద్వారా శుద్ధి చేసిన మంచి నీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సచివాలయంలో జాతీయ జెండా ఎగరవేశారు. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం కాపీకొట్టి హర్ ఘర్ జల్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇచ్చామన్నారు. ఈ నెల 24 నుంచి పోడు పట్టాల పంపిణీ చేస్తామన్నారు సీఎం కేసీఆర్. గిరిజనులకు భూములపై హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. పోడు భూములకు కూడా రైతు బంధు వర్తింపజేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు కరెంటు కోతలు లేవని ఎటు చూసినా వరి కోతలే ఉన్నాయన్నారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వ భూములపై హక్కులు కల్పిస్తున్నది. 150,000 మంది ఆదివాసీ గిరిజనులకు 4,00,000 ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తున్నది. నేడు దేశంలో చాలా చోట్ల భూగర్భ జలాలు అడగంటి పోతున్నాయి, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉబికి ఉబికి పైకి వస్తున్నాయి. చెరువుల కింద ఆయకట్టుకు సాగునీరు సమృద్ధిగా లభిస్తుండటంతో ఆకుపచ్చ తివాచి పరిచినట్టు కనిపిస్తూ పంట పొలాలు కనువిందు చేస్తూ ఉన్నాయి. మిషన్ భగీరథ ద్వారా 100% గృహాలకు నల్లాల ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీసీ కులవృత్తులకు శుభవార్త చెప్పారు సీఎం కేసీఆర్. ప్రతి కులవృత్తి కుటుంబానికి 100,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రజక, నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కులవృత్తులకు అందిస్తామన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ త్వరలో ప్రారంభిస్తామన్నారు కేసీఆర్. అర్హులైన వారందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జులైలో గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు మంజూరు చేస్తామన్నారు కేసీఆర్. రెండో విడతలో 130,000 మందికి దళిత బంధు ఇస్తామన్నారు. దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కులవృత్తుల కుటుంబాలకు కుటుంబానికి 100,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నానని చెప్పడానికి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. రజక, నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాల వారికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. గొల్ల కుర్మలకు ప్రస్తుతం రెండో విడతలో భాగంగా 5,000 కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీ చేసే కార్యక్రమం ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభం కాబోతున్నది. 130,000 మందికి దళిత బంధు పథకం అందించుకోబోతూ ఉన్నాం. హుజూరాబాద్ నియోజకవర్గంలో 100% దళిత బంధు పథకాన్ని అమలు పరిచాము. దేశానికి ఆదర్శంగా రాష్ట్రం నిలుస్తోందన్నారు మంత్రి కేటీఆర్. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి కావాలని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సిరిసిల్లలో అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు.